ఎఫ్ఆర్డీఐ బిల్లు రాకముందే బ్యాంకుల్లో డిపాజిట్ విత్రాలు మొదలయ్యాయి. డిమానిటైజేషన్ దెబ్బకు ఇంకా బ్యాంకులు కోలుకోకముందే అప్పుడే ఎఫ్ఆర్డీఐ బిల్లు తాకిడి బ్యాంకుల్లో మొదలైంది. అయితే ఎఫ్ఆర్డీఐ బిల్లు ఉన్నపళంగా అమలైతే బ్యాంకులు మూతపడడం ఖాయమంటున్న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాంబాబుతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. పెద్ద నోట్ల రద్దు టెన్షన్ ముగియకముందే బ్యాంకులకు మరోసారి కొత్త టెన్షన్ మొదలైంది. ఎఫ్ఆర్డీఐ బిల్లు తీసుకొస్తామని చెప్పి కేంద్రం చూచాయిగా ప్రకటించడంతో అప్పుడే బ్యాంకుల్లో అంతా కూడా ఎవరైతే ఎఫ్డీఐలు చేస్తున్నారో అంతా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక ఎఫ్ఆర్డీఐ బిల్లు వస్తే బ్యాంకులు పరిస్థితి ఏంటి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, ఈ బిల్లు పైన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏం చేయబోతుంది, ఇంత మాట్లాడడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ రాంబాబు గారు మనతో పాటున్నారు. మరింత సమాచారం తెలుసుకున్నాం. సార్, ఈ ఎఫ్ఆర్డీఐ బిల్లు కేంద్ర ప్రభుత్వం కానీ యాస్టీసీ తీసుకొని వస్తే బ్యాంకులు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందండి? ఇప్పుడు ఎఫ్ఆర్డీఐ బిల్లులో ఒక రెండు అబ్జెక్షనబుల్ క్లాజులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే రెండిట్లలో బెయిల్అవుట్ అనేటటువంటి ప్రాసెస్ స్థానంలో బెయిలిన్ అనేటటువంటి క్లాజ్ ఎఫ్ఆర్డీఐ బిల్లో పొందుపరిచారు. దీనిలో బెయిల్అవుట్ అనేటటువంటిది ట్యాక్స్ పేయర్స్ మనీని బ్యాంకులకు సప్లై చేయడం, ఆ బ్యాంకుల యొక్క అస్తిత్వాన్ని కాపాడటం, బ్యాంకుల్లో దాచుకున్న డిపాజిట్దారులకు భద్రత కల్పించడం, ఇది బెయిల్అవుట్ ప్యాకేజ్ మొన్నటిదాకా చేసింది. స్టెబిలిటీ బోర్డు ఏం చెప్పింది, ఈ ప్రాసెస్ కాకుండా బ్యాంక్స్లో ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో ఆ ఇంటర్నల్గా ఆ డిపాజిట్లన్నీ కూడా ఈక్విటీలో కన్వర్ట్ చేసుకునేటటువంటి అధికారాన్ని బ్యాంకులు కలగజేయటం అనేటటువంటిది బెయిలిన్ ప్యాకేజ్ చెప్తుంది. అంటే ఎక్కడ ఏ దేశం అయినా కూడా క్యాపిటల్ అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం కాబట్టి మరీ ముత్తిగా బయట భారతదేశం కాకుండా బయట దేశాల్లో ప్రైవేట్ రంగంలోనే బ్యాంకులు ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే బ్యాంకులు నష్టాల్లోకి వస్తాయో అప్పుడు క్యాపిటల్ రిడ్యూస్ అవుతుంది. అందుకని గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ మనీని క్యాపిటల్ రూపంలోనే సప్లై చేస్తున్నప్పుడు ఆ స్థానంలో ఆ బ్యాంకులో డిపాజిట్స్ని క్యాపిటల్ రూపంలో కన్వర్ట్ చేయాలనేటటువంటిది బెయిలిన్ ప్యాకేజ్ చెప్తోంది. ఆ నేపథ్యంలో మాత్రమే ఎఫ్ఆర్డీఐ బిల్ అనేది వస్తుంది. ఈ రెండు క్లాజులు మాత్రం అబ్జెక్షనబుల్ క్లాజ్. ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తే ప్రజలు ఎలా నష్టపోతారు, బ్యాంకులు ఏ విధంగా సఫర్ కాబోతున్నాయండి? ఎందుకంటే ఇప్పుడే మనకు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ చాలా పడింది బ్యాంకుల పైన, ప్రజల పైన ఎలా నష్టపోతున్నారు? ఇప్పుడు భారతదేశంలో బ్యాంకులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య, అసలు ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి, ఏమిటి బ్యాంకుల సమస్య, ఏమిటి ప్రధానమైన సమస్య? ఒకే ఒక సమస్య బ్యాంకులకి, రెండు సమస్యలు అనుకుందాం. మొట్టమొదటి సమస్య 15 లక్షల కోట్ల రూపాయల మేరకు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వ్యక్తుల యొక్క ధనం 15 లక్షల కోట్లు ఉంది కాబట్టి అది ప్రధానమైన సమస్య. అనేక బ్యాంకుల్లో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ బాకీలు కనుక తిరిగి తీసుకొచ్చిన రోజున ఏ ఒక్క బ్యాంకు కూడా నష్టాల్లో ఉండేటటువంటి అవకాశం లేదు. అంచేత ప్రభుత్వం చేయాల్సింది ఎఫ్ఆర్డీఐ బిల్లు కాదు ఇది. దానిలో డిపాజిట్ రుణాలు తీసుకుని ఎగవేత వేసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి రుణాలు ఏ రకంగా రికవర్ చేయాలి, ఎఫ్ఆర్డీఐలో డిపాజిటర్ ముట్టాల్సిన అవసరం ఏమిటి, రెండోది బ్యాంకులకు రావాల్సింది క్యాపిటల్. ఇవాళ ప్రభుత్వం ఒక మేజర్ షేర్ హోల్డర్, వారు ఇవ్వాల్సినటువంటి క్యాపిటల్ ఇవ్వకుండా అందులో డిపాజిట్ దాచుకున్న డిపాజిటర్ క్యాపిటల్ ఎందుకు ఇవ్వాలి? ఇవి ప్రధానమైన సమస్యలు. బ్యాంకుల్లో చాలా ఫ్లోటింగ్ పెరిగినట్టు వాస్తవమైనా సార్, చాలా మంది ఎఫ్డీఐలు వెనక్కి తీసుకుంటున్నారండి, ఆల్రెడీ స్టార్ట్ అయింది టెన్షన్ అండి. తీసుకుంటున్నారు అనేక బ్యాంకుల్లో జనాలందరూ కూడా డిపాజిట్లు విత్డ్రా చేసుకుంటున్నారు. ఎందుకంటే డిమానిటైజేషన్లో వాళ్ళకు ఉన్నటువంటి చేదు అనుభవాలు ఏదైతే ఉన్నాయో ఆ అనుభవాల ప్రకారం ప్రభుత్వాల మీద వారికి నమ్మకం లేదు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, బ్యాంకుల మీద కూడా నమ్మకం లేదు. ఆ నేపథ్యంలోనే విత్డ్రా చేసుకుని అదే బ్యాంకులో ఉన్న లాకర్లో పెట్టుకుంటున్నారు పోయి. అంటే బ్యాంకులో నేను పెడతాను తప్పిస్తే డిపాజిట్ రూపంలో పెట్టనని. ఖాతాలు మొత్తం ఎవరైతే ఎఫ్డీఐ వాళ్ళందరూ వెనక్కి తీసుకుంటే మరి బ్యాంకుల ఫ్యూచర్ ఎలా ఉండబోతుందండి? మరి చాలా నష్టపోతాయి. ఇప్పుడు తన డబ్బు వేరొకరు తన ప్రమేయం లేకుండా తీసేసుకుంటే ఎవరు మాత్రం పెడతారు దాంట్లో? సో ఇదే కనుక జరిగితే రుణాలు రికవరీ కావు, ఎగవేతదారులు అట్లాగే ఉంటారు, డిపాజిట్లు కూడా ఉండవు. సో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలడం తప్ప ఏ రకమైనటువంటి రెండో అవకాశం మనం కనిపించట్లేదు. అందుకని ఖాతాదారులందరికీ ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అదే రకంగా ఊరికే నోటి మాటగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాను, నోటి మాట చెప్పడం కాదు, బిల్లు రూపంలో ఉండేటటువంటి యాంగ్జైటీని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి, రిజర్వ్ బ్యాంక్ అధికారాలు ముట్టుకోవద్దు, తన ప్రమేయం లేకుండా నీ డబ్బు నేను ముట్టుకోను అనేటటువంటి అదే గ్యారంటీని బిల్లులో ఇవ్వాలి. సో బ్యాంకుల పరిరక్షణకు ఖాతాదారుల పరిరక్షణ కోసము తమ కృషి చేస్తామని ఎఫ్డీఆర్ఐ బిల్లులో పూర్తిగా సమూల మార్పులు చేసిన తర్వాతనే బిల్లులు ప్రవేశపెట్టాలని చెప్పి బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో రాధిక, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.